నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నూత్పల్లి మహాత్మా జ్యోతి బాపులే బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు రెచ్చిపోయారు. సీసీ కెమెరాను పాడు చేశారనే కారణంతో ఓ విద్యార్థి చెవిలోంచి రక్తం వచ్చేలా చితకబాదారు ముగ్గురు ఉపాధ్యాయులు. పీఈటీ శ్రీకాంత్, సోషల్ టీచర్ నరేష్, మ్యాథ్స్ టీచర్ శంకర్ విద్యార్థిని రూమ్లో బంధించి దాడి చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కొట్టడం కూడా కరెక్ట్ కాదు సార్, రూమ్లు వేసి అది కొట్టడం కరెక్ట్ కాదు. కొట్టిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తల్లిదండ్రులకి, ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వలేదు. కొట్టిన తర్వాత ఆ సార్కి ఛాతీ నొప్పి వచ్చిందంట, ఎట్లా వస్తుంది? ఆయన ట్రీట్మెంట్ తీసుకోండి. మా అబ్బాయికి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు? మాకు ఇవ్వాలి కదా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్. చెవికి కొట్టడం అది కరెక్ట్ కాదు, కట్టెతోనే కొట్టగానే బ్లడ్ వెళ్ళింది చెవుల నుండి, అది వెళ్ళడం కరెక్టేనా? అబ్బాయికి ఏమన్నా అయితే చచ్చిపోయినా కానీ కూడా మీరు చెప్పారా? ఇక్కడ పక్కనే ఉన్నది నడుకూడా, చెప్పాలి కదా ఒక ఫోన్ చేసి. అంతమంది సార్లు ఉన్నారు, ఒక్కరు కూడా ఫోన్ చేయలేరు. మార్నింగ్ మళ్ళీ అబ్బాయి ఫోన్ తీసుకొని కాల్ చేశాడు మా అబ్బాయి. రైట్, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సీసీ కెమెరాను పాడు చేశాడంటూ కూడా ఒక విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి. బలరాం, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు కలిసి, ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థిని చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు టీచర్లు శ్రీకాంత్, అదేవిధంగా మరో శంకర్, మరో ఇంకో ఉపాధ్యాయుడు ముగ్గురు కలిసి రూమ్ లో బంధించి విచక్షణ రహితంగా కొట్టారని చెప్పి బంధువులకు చెప్పడంతో, బంధువులు కూడా ఎవరైతే ఆ ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారో వారిపైన కోపద్రుకులు అయితే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, ఇలా కొట్టడం బాధాకరం అని చెప్పి బంధువులు కూడా, తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా అంటున్నారు. తోటి విద్యార్థులు కూడా ఈ ఘటన పైన కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ఘటన, ఈ కొట్టడం వల్ల మేము ఎలా చదువుకోవాలని చెప్పి వారు ఆందోళన చేస్తున్నారు. దీనిపై పూర్తిగా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ పై అధికారులు ఎవరైతే ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి.